ప్రపంచంలో ఉన్న పెద్ద దేశాలు శత్రుత్వం కాకుండా మిత్రత్వం పెంచుకుంటే మనకు బాగా లాభం ఉంటుంది అన్న కాన్సెప్ట్తో మోడీ అన్ని దేశాల్లో తిరిగి ఆ దేశ ప్రధానులతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. అలా అమెరికా ప్రెసిడెంట్తో మంచి సాన్నిహిత్యం పెంచుకున్న మోదీ ట్రంప్తో సన్నిహితంగా మిగిలి ఆయనతో మంచి ఫ్రెండ్షిప్ను పెంచుకున్నారు. ఇప్పుడు అమెరికా ఎన్నికలు ప్రపంచానికి బీపీ పెంచేస్తున్నాయనే చెప్పాలి. ప్రపంచ పెద్దన్నగా అమెరికా ఉండడమే ఇందుకు కారణం. పైగా అమెరికా అతిపెద్ద వలస దేశంగా మారిపోయింది. ఎంతో మంది అక్కడ ఉపాధి పొందుతున్నారు. దాంతో అమెరికా ఎవరు వస్తే బాగుంటుంది అన్నది భారత్లో సగటు పౌరుడికి కూడా ఆసక్తిని కలిగించే అంశం. సరే, ఇవన్నీ ఇలా ఉంటే అమెరికా ఎన్నికల్లో బైడెన్ గెలిచేట్టుగానే సీన్ కనిపిస్తుంది. అఫీషియల్ గా రిజల్ట్ రావడానికి కాస్త టైం పట్టొచ్చు, కానీ బైడెన్ కొత్త ప్రెసిడెంట్ అని దాదాపుగా ప్రచారం సాగుతుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే బైడెన్ వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్నది చూడాలి. భారత్ గతంలో ఎన్నడూ లేని సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. చైనా కూడా తొడగొడుతుంది. మరోవైపు పాకిస్తాన్ తో ఎప్పుడు ఉండే తగవే. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా ఉంటే భారత్ కి మేలు అన్న వాదనలు అయితే ఉన్నాయి. చైనాను ముప్పు తిప్పలు పెట్టిన వాడిగా ట్రంప్ ను చెప్పుకుంటారు. ఆయన చైనా కరోనా అంటూ ఆ పేరుని విశ్వవ్యాప్తం చేశారు. ప్రపంచానికి చైనాకి ఎంత చేయాలో అంతలా చెడ్డ చేశాడు. ఇక చైనా భారత్ సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం ఉన్న వేళ మేము ఇండియాకు మద్దతుగా ఉంటామని గట్టిగానే గర్జించాడు ట్రంప్. ఇక పాకిస్తాన్ కు ట్రంప్ ఆర్థిక సహాయం నిలిపివేశాడు. మొత్తానికి చూస్తే ట్రంప్ వల్ల భారత్ కి ఒక ధీమా ఉండేది అన్నది వాస్తవమే. బైడెన్ విషయానికి వస్తే ఆయన 2008 ప్రాంతంలో అమెరికాకు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. అప్పట్లో ఆయన పాకిస్తాన్ కి పెద్ద ఎత్తున నిధులు కూడా అందించి వారి మెప్పు పొందారు. ఆయన కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దుకు వ్యతిరేకమే. పైగా కాశ్మీర్ సమస్య మీద పాక్ కే మద్దతు ఇస్తారని ప్రచారంలో ఉంది. ఇక చైనాకు కూడా బైడెన్ మిత్రుడిగా ఉంటారని అంటున్నారు. మొత్తానికి చూస్తే ట్రంప్ ఓటమితో భారత్ కి ఇబ్బందులు తప్పవంటున్నారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gantani click cheyadam marchipokandi.